స్పెషల్ గిఫ్ట్ ఉంది. ఫస్ట్ అది మనం విందాం. మన యొక్క క్లాస్లో ఉన్న మన ప్రియ సహోదరుడు తేజ ఒక పాట రాశాడు. ఎన్నో రాశాడు ఇంద్రి ఒక పాట. ఈ పాట మంచి రాగంతో వారి యొక్క ఇతర పాస్టర్ల స్నేహితు బృందంతో ఒక ప్రొడక్షన్ జరగడం అయింది. మరి ఆ పాట అందరికీ మొట్టమొదటిసారి మన గ్రూప్లో అది ప్రొడ్యూస్ చేస్తున్నారు. దేవుని మహిమ కోసం, రాజ్య విస్థాపనకు, పరిచర్య విస్థాపనకు ఇది బాగా ఉపయోగపడాలని మనమందరం ఆ పాట విన్న తర్వాత ఒక చిన్న ప్రార్థన కూడా చేద్దాం. దేవుని దీవెన పాట గురించి ఏమైనా చెప్తారా మధు గారు కానీ తేజ గారు కానీ? నేను దాన్ని ఇక్కడ ప్లే చేస్తాను, మనం అందరం వినడానికి ఉంటుంది, లేక మీరన్నా ప్లే చేయొచ్చు కావాలంటే. నిజంగా ఈ పాట పాట రాయడం అంటేనే నాకు పాటలు అంటే నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం అయ్య గారు. అండి అయితే తేజ పాట రాసిందంటే నేను ఫస్ట్ మిమ్మల్ని నేను మెచ్చుకుంటాను, ఎందుకంటే అంత జ్ఞానం మీ క్లాసులోకి వచ్చిన తర్వాత చాలా వాటికి మేము నేర్చుకున్నాం కదా అంత జ్ఞానాన్ని. ఇంతకుముందు వెళ్ళా వచ్చామన్నట్టు ఉండేది, కానీ తేజ పాట రాసింది అనేసరికి నాకు మీరు చెబుతున్న మాటలను ఆకర్షితులు అయ్యి చాలా మంచి గొప్ప ఆలోచనలు మాకు వచ్చింది సార్. అందులో తేజకి వచ్చేసరికి నాకు చాలా ఆనందం అనిపించి చేద్దామని ఒక ఆలోచన చేసి దేవునికి మహిమ కలగాలని కోరుకుంటున్నాయి గారు. ఈ పాట ద్వారా మీరు ప్రార్థన చేసిన తర్వాత పాట ప్లే చేస్తే బాగుందని ఆలోచన. ప్రార్థన చేసిన తర్వాత ముందుగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రమా దేవ, సర్వ దీవెనలకు ఆశీర్వాదములకు మీ నుంచే వస్తుందని మేము నమ్ముచున్నాము. తలాంతులు ఇచ్చినటువంటి దేవుడు, నిన్ను నమ్మిన బిడ్డలకు నీ పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించు ప్రభుడు. ప్రత్యేకంగా మాకు ఒక మంచి గర్వకారమైనటువంటి విషయం, నీ కుమారుడు మా సహోదరుడు తేజాకు నీవు ఇచ్చినటువంటి ఈ మంచి పాట మాటలు, దానికి సహకరించినటువంటి సహోదరులు రాగం అందేమి, పాట పాడటం ఎందేమి, దాన్ని ప్రొడ్యూస్ చేయటం ఎందేమి, సహకరించిన వారందరిని బట్టి వందనములు. మరి ఒక తండ్రిగా గర్వపడుతూ తల్లిదండ్రులుగా ఆశ్రయించబడినటువంటి మధు గారు, నీ సేవకుడు మా ప్రియ సహోదరుని బట్టి వందనాలు తండ్రి. ఈ తలాంతు ఈ లోకరీతిగా కాక నీ నామ మహిమార్థమై వాడుకున్నటకు నీవు ఇచ్చిన ప్రేరేపణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ పాట మరి ప్రత్యేకంగా ఈ ప్రస్తుత కాలం అందు ఎంతో ప్రోత్సాహకరంగా ఆదరణకరంగా ఉండగా, ఇప్పుడే కాదు తరతరాలుగా ఈ పాటను నీవు దీవించి ఈ పాట యొక్క మాటల ద్వారానేమి, రాగం ద్వారానేమి ప్రభు అనేక మందికి, ప్రత్యేకంగా నీ బిడ్డలకు, నీ శరీరంలో భాగస్థులకు, చిన్నవారేమి పెద్దవారేమి యవనస్తులేమి ప్రతి వారును దీని ద్వారా ఆశీర్వదించబడి వారి విశ్వాసమందు వారు బలపరచబడి, నేను ఎటువంటి కష్టాల్లో కూడా తోడైన దేవుడు నీవే తండ్రి, మాకు ఆదరణకర్తవు నీవే, మనం బలపరిచి నడిపించేవాడు, మా చేతిని విడనాడటువంటి వాడు, ఇదిగో ఎల్లప్పుడూ నీకు తోడై ఉండునని వాగ్దానం చేసిన దేవ. మరి ఇటువంటి మంచి మాటలతో కష్టాలు వాస్తవము, కానీ వాటి మధ్యలో నీవున్నావు, మాకు తోడుగా ఉన్నావు, కింద పడినప్పుడు లేవనెత్తు దేవుడవు, బలహీనంగా ఉన్నప్పుడు నడిపించు ప్రభుడవు. ఇంత మంచి గానమును నువ్వు దీవించి పాడిన వారిని నాయన పాట రాసినటువంటి తేజ, దీన్ని ప్రొడక్షన్ చేయించగలిగినటువంటి తండ్రిగా మధుబాబు గారిని, వారి కుటుంబాన్ని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మరి నందిగామ లో ఉన్నటువంటి క్రైస్ట్ జీసస్ చర్చ్ బృందం వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం.
నీ యొక్క సకల ఆశీర్వాదములతో నింపమని వేడుకుంటున్నాం. ఈ పాటను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును ప్రతిష్ఠిస్తూ నీ నామ ఘన మహిమార్థమై దీన్ని వాడుకోమని యేసుక్రీస్తుల వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఈ పాట నేను ఇప్పుడు పెడతాను, అందరం విందాం. మీరు కూడా ఆనందించండి. ప్రత్యేకంగా ఈ సమయాల్లో, ఈ దినాల్లో ఎంత ప్రాముఖ్యం, ఈ దినాలే కాదు ఏ సమయంలో కూడా క్రైస్తవుని జీవితంలో ఉపయోగపడినటువంటి పాటగా మనం గుర్తించగలం కనుక దీని ద్వారా మనం దీవెన పొందుదాం. దేవుని కృపలో ఎవరు రాశారు ఇవన్నీ కూడా ఇందులోనే వస్తుంది కనుక దీన్ని మీరు చూడగలరని నమ్ముచున్నాను. కనపడుతుంది అందరికి? కనిపిస్తుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరం మ్యూట్ చేసుకొని విందాం, పాట విందాం.